అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క చానా స్వాగతం. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, మనకి త్వరలో తొలి ఏకాదశి వస్తుందండి. తొలి ఏకాదశి రోజు చేయవలసిన పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మనకి ఆ రోజు పూజ చేసుకోవడం కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయం ముందుగానే తెలుసుకుని, పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా హడావిడి లేకుండా అన్నీ ఒకసారి తెచ్చుకొని పూజకి ఏర్పాటు చేసుకోవచ్చు. మరి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మనకి ఏ పూజకైనా కావాల్సింది పసుపు కుంకుమ. ఎప్పుడు కూడా ఇంట్లో నిండుగా పసుపు కుంకుమ ఉంటే చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇంటికి తోరణం కట్టడం వల్ల ఇంటికి పండుగ కళ. అలాగే మనం ఏదైనా శుభకార్యం మొదలుపెట్టినా సరే ముందుగా ఇంటికి మనం మామిడి తోరణం కడుతూ ఉంటాం. కాబట్టి మామిడాకులు ఉన్నట్లయితే చక్కగా ముందుగా తెచ్చుకొని మీరు తర్వాత ఉదయం మామిడి తోరణాలు సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇంకా మనకి ఏం కావాలి అంటే పువ్వులు కావాలండి. ఆ పువ్వులు కూడా మనకి ఏ పువ్వులైనా పర్వాలేదండి. సువాసన వచ్చే పువ్వులతో మనం చక్కగా స్వామివారికి అలంకరణ చేయవచ్చు, చాలా మంచిది. తులసిదళాలతో మాల వేయవచ్చు. అలాగే తెల్ల పువ్వులైనా లేదా ఎర్రటి గులాబీలైనా సరే మీరు పూజలో ఉపయోగించి చక్కగా పూజ చేయవచ్చు. అష్టోత్తరానికి మీరు పచ్చి పువ్వులను ఇంకా ఎక్కువగా తెచ్చుకొని అష్టోత్తరానికి కూడా ఉపయోగించవచ్చు. ఇలా ఏ పువ్వులైనా సరే చక్కగా పూజలో పెట్టి పూజ చేసుకోండి. నిండుగా పూజ చేసుకోవడమే ముఖ్యమండి. కాబట్టి ఉన్న పూలతోనే పూజ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా మనకి పూజకు కావాల్సినవి ఏంటి అంటే స్వామివారి యొక్క చిత్రపటం కావాలండి. లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటమైన లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమేతముగా ఉన్నటువంటి చిత్రపటమైన మనం పూజలు పెట్టి పూజ చేసుకోవచ్చు. ఈ పూజను మీరు దేవుని మందిర పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠకాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. అలాగే తొలి ఏకాదశి రోజున చేయవలసిన పూజా విధానం గురించి ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకెవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి. అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా మనం వినాయకునికి పూజ చేస్తాం. వినాయకునికి చక్కగా మనం ముందుగా పూజ చేసిన తర్వాతే లక్ష్మీనారాయణని పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ప్రతిమ లేనట్లయితే పసుపును తీసుకుని నీళ్లు పోసి ముద్దగా చేసి స్వామివారిగా భావించి ఆవాహనం చేసి పూజ చేయవచ్చు. స్వామివారికి తులసిదళం అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి తులసిదళంతో మాల చేసి అలంకరణ చేయటం లేదా అష్టోత్తరానికి తులసిదళాలను ఉపయోగించి పూజ చేయటం లేదా ఒక్క తులసి జొన్నపేలాలతో తయారు చేసినటువంటి పిండిని ఈ రోజు నైవేద్యంగా పెడతారన్నమాట. ఎందుకు జొన్నపేలాల పిండిని నైవేద్యంగా పెడతారు అంటే, మనకి ఇప్పుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల శరీర ఉష్ణోగ్రత మనం ఆలోచనకి తీసుకొని అంటే చిన్న చిన్న రోగాలు అంటే మనకి జలుబు దగ్గు ఇటువంటివి సీజనల్గా వచ్చేటటువంటి చిన్న చిన్న రోగాలు అనేవి మనకి ఎక్కువ అవ్వకుండా తగ్గుముఖం పట్టాలి అంటే ఇలా పేలాల పిండిని మన సీజన్లో ఫస్ట్లో తీసుకోవడం చాలా మంచిదన్నమాట. కాబట్టి సైంటిఫిక్గా ఇలాగా అలాగే ఇది మనం మామూలుగా తీసుకోము కాబట్టి ఇలా దేవునికి నైవేద్యంగా పెట్టి తీసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు మన పెద్దలు కూడా. ఇక నిత్య అవసరమైనటువంటి పూజా సామాగ్రి అండి.
నిత్య పూజా సామాగ్రిని కూడా ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నట్లయితే చక్కగా ఉదయం పూజ చేసుకోవచ్చు. దీపపు గుండులు, పసుపు కుంకుమ గిన్నె, గంధపు గిన్నె, అలాగే పంచపాత్ర, ఉద్దరణి, హరివేణం, అగరబత్తి స్టాండ్ ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇత్తరమైనా సరే వెండివైనా మీ దగ్గర ఏమంటే అవి నిత్య పూజా సామాగ్రిని శుభ్రం చేసి ముందుగానే పెట్టుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుల్లి ఉన్నట్లయితే పూజలో ఉపయోగించి పూజ చేసుకోవచ్చండి. ఇంకా మనకు పూజ కావాల్సిన ఏమిటి అంటే చక్కగా సుగంధ పరిమళాలు సువాసన వచ్చేటటువంటి అగరబత్తులను వెలిగించటం పూజలో. ఎక్కడైతే సుగంధ పరిమళాలు వస్తూ ఉంటాయో ఆ ప్రదేశంలో దేవతామూర్తులు కొలువై ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఇవి నేను ఈ అగరబత్తి వచ్చేసి నేను పెద్ద తిరుపతిలో తీసుకున్నానండి. ఆ బాక్స్ వచ్చి ధూప్ స్టిక్స్ అనమాట, నేను చిన్న తిరుపతిలో తీసుకున్నాను. ఇవి నేను ఒకసారి తెప్పించుకున్నానండి, పండుగల పర్వదినాలప్పుడు అవి ఉపయోగిస్తూ ఉంటాను అనమాట, మంచి సువాసనిస్తూ ఉంటాయండి. అలాగే మనకి దీపారాధన కోసమని ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె అయినా సరే, మరి ఒత్తులు కావాలి, అలాగే అక్షింతలు, ఇంకా జవాది పౌడర్ ఉన్నట్లయితే చక్కగా మీరు పూజలో మీరు పూజా స్థలంలో అక్కడక్కడ జవాది పౌడర్ చల్లండి, చాలా మంచి సువాసన అనేది వస్తుంది అనమాట. ఇంకా అష్టోత్తరానికి మీ దగ్గర పచ్చి పూలు ఉన్నా సరే లేదా వెండి పూలు ఉంటే వెండి పూలైనా సరే పూజలో ఉపయోగించవచ్చండి. ఈ వెండి పూలను కూడా అష్టోత్తరం ఉపయోగించేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేయవచ్చు అనమాట. ఇవే కాకుండా చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మా దగ్గర చిట్టి గాజులు ఉన్నాయి, తామర గింజలు ఉన్నాయి, అవి కూడా పూజలో ఉపయోగించవచ్చాని అని, ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఉపయోగించవచ్చా అని కూడా అడుగుతున్నారండి. ఉపయోగించవచ్చండి, శుభ్రం చేసుకుని మీరు ఉపయోగించవచ్చు. మరి తామర గింజలు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా ఎలా శుభ్రం చేయాలని విషయాలు కూడా నేను ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటానండి, ఒకసారి చూడండి. అమ్మవారికి కూడా మీరు తామర గింజల మాల, అలాగే చిట్టి గాజుల మాల ఉంటే మాల, లేదంటే చిట్టి గాజులతో అష్టోత్తరం చేయవచ్చండి. ఇవేమీ లేకపోయినా సరే మీరు కుంకుమతో కూడా అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేయవచ్చు, చాలా మంచిది. ఇక ఈ విధంగా మనం ముందుగానే పూజ సామగ్రి అన్నీ ఏర్పరచుకున్నట్లయితే చక్కగా ఉదయమే లేచి శుభ్రం చేసుకుని ఇల్లు అది శుభ్రం చేసుకుని తర్వాత తలంట స్నానం అది చేసుకుని దీపారాధన చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఉదయం పూజ చేసుకోవడం చాలా మంచి విషయమే కదా. ఇదండి ఈరోజటి వీడియో. మీ అందరికి కూడా తొలి ఏకాదశికి కావాల్సిన పూజా సామగ్రి ఏమిటనే విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు ఎటువంటి సందేహం వచ్చిన వీడియో మీద కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు అక్కడ సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.